ఇప్పుడు మేము కోటంగకి వెళ్తున్నాము చూడండి దారి బాగుందో పచ్చని పొలాలు ఉన్నా పచ్చని పొలాలు ఇదంతా చూడండి ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పోతున్నాము చాలా హైట్ లో ఉన్నాడు ఎవరైనా చూడని వాళ్ళంటే స్కిప్ చేయకుండా వీడియోని చూస్తా ఉండండి మనమైతే ద్వారకం అండి లోపలికి వెళ్తాము ద్వారకం దగ్గరికి వచ్చాము ఈ ద్వారక నుంచి లోపలికి వెళ్ళిపోవాలా ఇక్కడ చూడండి మేకలు ఉన్నాయి అన్ని మేకలు వచ్చేసి వెళ్తాంటే వస్తాంటే చాలా బాగుందండి మనమైతే లోపలికి వచ్చేసామండి ఇదో సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి ద్వారణం ఇంకా లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ నాగల కట్ట అన్నీ ఉన్నాయండి ఎంటర్ అయితేనే ఇక్కడ స్వామి ఉన్నారు ఇక్కడ బండిలో అయితే పైకి వెళ్తాయండి పైకి స్వామి దగ్గరికి వెళ్తాయి ఇట్లా లోపలికి కూడా వెళ్ళచ్చు మనం మొత్తానికైతే ఎంటర్ అయినామండి కోటంకనలు సుబ్రహ్మణ్య స్వామి ద్వారకం చూసారు కదా ఇందాక స్వామికి మొక్కుని మొక్కుంటే విద్యాలకి తెలియపోతాయి మొక్కుంటూ ఒక రౌండ్ వేస్తాను ఫస్ట్ మనమైతే వినాయకుని అయితే మొక్కున్నాము ఇంకా లోపలికి వెళ్దాము ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం మనమైతే ఇక్కడ ఇంకో స్వామి నాగుల కట్ట ఉంది వినాయకుడి టెంపుల్ పక్కనే నాగుల కట్ట కూడా ఉంది చూడండి నాగుల కట్ట స్వామి ఇక్కడంతా చుట్టూ చూడండి ఎంత ఇట్లుందో మొత్తానికి మనము ఇక్కడ ఉన్నాము ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో అన్ని అడుగులు ఉన్నారు చూడండి స్వామి చాలా పెద్ద ఎంత పెద్ద అడుగులు ఉన్నారు చాలా పెద్దగా ఉంది ఒకసారి మనం లోపలికి వెళ్దాం ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము స్టెప్స్ ఎక్కుతున్నాను నేను ఎంటర్ అవ్వగానే ఇక్కడ శివుడు వెనకల స్వామి నందీశ్వరుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు చాలా బాగుంది కదా అక్కడ స్వామి దగ్గరికి వెళ్దాం ఎంటర్ అవగానే వినాయక స్వామి స్వామి పాదాలు స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ అన్ని మిగతా టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి ఒకసారి చూపిస్తాను చుట్టూ గ్రౌండ్ వేసేసా మనకి ఇక్కడ వినాయ స్వామి వినాయకుడు ఉన్నాడు స్వామి మొక్కుని స్వామి మొక్కుందాం ఎన్ని ఫీట్లు ఉన్నాడో స్వామి ఒకసారి అడుగుదాము మరి చాలా పెద్ద స్వామి కదా ఇంకా మనం పైకి వెళ్ళి చూద్దాము ఇంకా ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయో స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం ద్వారకంకి ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కాలి లోపలికి వెళ్దాం ఇక్కడ టెంపుల్ ఉంది లోపలికి వెళ్దాం స్వామి ఏ స్వామి సాయిబాబా ఉన్నారు మనం ప్రతి ఒక్క దేవాలయం ముందు ఫస్ట్ వినాయకుడే ఉంటాడు చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో చాలా ఉన్నాయి కదా ఎన్ని దర్శనం ఎన్ని శివలింగాలు చూడండి చాలా చాలా బాగున్నారు కదా స్వామి చాలా
చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. స్వామి ఉన్నారు ఇక్కడ, తెలిసే ఉంటుంది మీకు. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప ఇక్కడ గరస్తంభం ఉంటుంది. ఇక్కడ దీపాలు కూడా పెట్టచ్చు. ఇట్లా ఒక దారి ఉంది, కానీ లోపలికి ఎంటర్ అయినాం. లోపలికి వెళ్ళి వచ్చేసుకొని మొక్కొని పోదాం. ఇక్కడ స్వామివారు స్వయంగా ఒక కొండ రూపంలో ఏడు శిరసుల నాగుపాము ఆకారంలో పడగ విప్పితే ఏ విధంగా ఉంటుందో ఆకారంలో స్వామివారు స్వయంగా వెలిసినారన్నమాట. మనకు ఈ కొండ రూపం చూస్తే ఏడు శిరసులు పడగ విప్పితే ఏ ఆకారంలో కనపడుతుందో ఆ ఆకారంలో స్వామివారు స్వయంగా వెలిసినట్లు మనకి శాంతమూర్తిగా దర్శనమిస్తారు స్వామివారు. పూర్వం స్కంద పురాణం ప్రకారం సర్పమే సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి సర్పం అని చెప్పబడుతుంది. కాబట్టి కింద సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠింపజేసినాము. కింద రాతి విగ్రహం అనేది ప్రతిష్ఠశిల, పైన కొండ అంతా ఆ స్వామివారు స్వయంభూమూర్తి అనమాట. అక్కడ కింద గుంతలా కనపడుతుంది అనమాట, అది కోనేరు. అక్కడ అక్కడ చూపించాను, అక్కడ కోనేరు అనమాట. ఆరు అడుగుల లోతు ఉంటుంది కోనేరు. ఆరు అడుగుల లోతు, మూడున్నర అడుగుల లోతుకి ఎప్పటికీ నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఎన్నైనా తీయండి, మళ్ళీ మరుసటి రోజు సూర్యోదయానికి అంతా అదే స్థానానికి వచ్చి చేరుతూ ఉంటాయి. అదే ఇక్కడ స్వామివారి మహత్యం. కొండ రూపంలో స్వామి వెలియడం, కొండ కింద నీళ్లు రావడంతో గుండె కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే క్షేత్రానికి పేరన్నమాట. ఇక్కడ నీళ్లు రావడం అనేది చాలా విశిష్టత. ఆ శుద్ధ జలంతోనే స్వామివారికి రోజు నిత్య కైంకర్యాలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వేరే ప్రతి నిత్యం ప్రతి ఆదివారమును మంగళవారము స్వామికి విశేష పూజలు జరుగుతాయి. అందులోను భక్తాదులు కూడా వేవిగా వస్తారు. మాఘమాసము, కార్తీక మాసము, శ్రావణ మాసం ఈ మూడు మాసాలు విశేషంగా పూజలు జరుగుతాయి. మాఘమాసం మూడో ఆదివారం, నాలుగో ఆదివారం తిరునాళ్ళ రథోత్సవం ఉంటుంది. స్వామివారికి తిరునాళ్ళు జరుగుతుంది. మొత్తం స్వామివారి నిత్య కైంకర్యాలు, అలాగే స్వామివారి కళ్యాణం కూడా మాఘమాసం మూడో ఆదివారము షష్ఠికి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది స్వామివారి విశిష్టత. ఇందాక స్వామి చెప్పిండేది విన్నారు కదా. ఇక్కడ మీరు కానుకలు ఏమైనా తెస్తే ఇక్కడ ఉండిలో కూడా వేయచ్చు. కొబ్బరికాయలు కూడా మనమే కొట్టచ్చు. టెంకాయ కొడుతున్నాను స్వామికి. నా కోరిక తొందరగా నెరవేర్చేసావు మీ సూర్యతి. ఒకటి పట్టిరా ఏంది ఇట్లా చీలింది. వీడియో తీస్తున్నావా నువ్వు? ఇక్కడ మన శివలింగ ఆకారంలో శివుడు దర్శనం ఇస్తారు. ఇక్కడ కూడా లోపల ఉన్నారు. ఇక్కడ నాగుల కట్ట కూడా ఉంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. చూడండి ఇలా ఉంది. ఇదో డైరెక్ట్ ఇక్కడికి పైకి కూడా వస్తాయి అన్నమాట వెహికల్స్. డైరెక్ట్ వెహికల్స్ కూడా పైకి వస్తాయి. చూడండి ఇలా పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, ఇంత బాగుంది చూడండి. ఇంత మొత్తానికి మనం అన్నీ చూసాం కదండి. స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి. స్టెప్స్ కూడా ఎక్కచ్చు. మనం పైకి వెళ్ళేటప్పుడు వెహికల్లో కూడా వెళ్ళచ్చు. చాలా బాగుంది. కానీ స్టెప్స్ ఎక్కుంటా పోతేనే హ్యాపీగా కింద ఉండే దేవులందరినీ చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది కదా వినాయకుడు. చూడండి ఎంత బాగున్నాను ఫ్రెండ్స్. ఇది అయితే వీడియో. సండే ట్యూస్డే చాలా బాగా జరుగుతుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేయండి. వచ్చి ఒకసారి టెంపుల్కి మొక్కుంటే మంచిదే కదా. వచ్చి మొక్కొని వెళ్ళండి. సండే ట్యూస్డే మర్చిపోకండి. సండే ట్యూస్డే చాలా బాగా జరుగుతుందంట. మేము ఈరోజు సాటర్డే సాటర్డే వచ్చి ఇదంతా తీస్తున్నాను.
సండే ట్యూస్డే ఎక్కువ జనాలు ఉంటారు, ఉండింటే బాగుండు. నాకు తెలియదు కాబట్టి నేను సాటర్డే వచ్చాను. ఈరోజు వచ్చి తీసాను. ఒక మంచి టెంపుల్ వీడియోనే మీకు చూపించిన. నాకు సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.